ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేనేం చెప్పబోతున్నానంటే మన అసలుకి సైన్డ్ ఏపీకే ఎలా బిల్డ్ చేయాలి అనేది చెప్పబోతున్నాను అనమాట. అసలు సైన్డ్ ఏపీకే ఎందుకు, సైన్డ్ ఏపీకే ఎందుకు కావాలి, అండ్ కీస్టోర్ ఫైల్ ఎందుకు ఇంపార్టెంట్ ఇప్పుడు నేను చెప్తాను అనమాట. సైన్డ్ ఏపీకే ఏంటంటే, మనం జనరల్గా మన యాప్ని ఎప్పుడైతే ఇక్కడ మనం రన్ చేస్తామో, రన్ చేసినప్పుడు అది మనకి డీబగ్గింగ్ యాప్ జనరేట్, డీబగ్గింగ్ ఏపీకే ఫైల్ జనరేట్ అవుతుంది అనమాట. సో ఈ డీబగ్గింగ్ ఫైల్ ఎందుకంటే మనం టెస్ట్ చేసుకోవడానికి, లోకల్లో టెస్ట్ చేసుకోవడానికి. కానీ ఈ రిలీజ్ ఏపీకే అంటే ఏంటంటే, ఎప్పుడైతే మనం గూగుల్ ప్లేస్టోర్లో అప్లోడ్ చేస్తున్నామో మన ఏపీకేని, మనకి అప్పుడు గూగుల్ ప్లే అది రిలీజ్డ్ ఏపీకే కావాలన్నమాట. ఎందుకంటే అది ఫుల్ సెక్యూర్ ఉంటుంది అనమాట రిలీజ్డ్ ఏపీకే అనేది. రిలీజ్ ఏపీకేలో కూడా మనం ఎప్పుడైతే రిలీజ్ ఏపీకే జనరేట్ చేస్తామో అప్పుడు అన్నెసెసరీ కోడ్ని వాటన్నిటిని రిమూవ్ చేసేసి పర్ఫెక్ట్ బిల్డ్ ఇస్తుంది అనమాట. అండ్ మన ఈ రిలీజ్ ఏపీకేని మనం సెక్యూర్ చేస్తాం అనమాట మన కీ స్టోర్ ఆ జేకేఎస్ ఫైల్తో. మనం ఈ దీన్ని మన ఏపీకే ఫైల్ని సెక్యూర్ చేసి అప్లోడ్ చేస్తాం అనమాట. సో ఎందుకు డైరెక్ట్ డీబగ్గింగ్ అప్లోడ్ చేయొచ్చు కదా మధ్యలో ఈ కీ స్టోరు ఇదంతా ఈ సోది ఎందుకని మీకు డౌట్ రావచ్చు. సపోజ్ నేను ఒక ఇన్సిడెంట్ చెప్తున్నా. సపోజ్ నా గూగుల్ ప్లేస్టోర్ అకౌంట్ డీటెయిల్స్ మీకు దొరికినాయి, మీకు తెలిసిపోయినాయి, లైక్ నా యూజర్ నేమ్ పాస్వర్డ్ తెలిసిపోయింది, మీరు నా కన్సోల్ని యాక్సెస్ చేయగలుగుతున్నారు, నా యాప్కి ఒక 1000 డౌన్లోడ్స్ వచ్చినాయి, మంచి క్రేజ్ అవుతుంది మన యాప్, అండ్ నా యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు నేను Chart2X ఇప్పుడు కోడ్ నేను ఓపెన్ సోర్స్ పెట్టాను గిట్ హ్యాబ్లో, మీకు తెలుసు ఆ కోడ్ దొరికింది, మీరు డౌన్లోడ్ చేసుకున్నారు, సేమ్ నా ప్యాకేజ్ నేమ్ పెట్టుకున్నారు, సేమ్ నా అప్లికేషన్ ప్యాకేజ్ నేమ్ మీరు దానికి పెట్టేసుకొని వర్షన్ చేంజ్ చేసుకొని మీరు అప్లోడ్ చేసేస్తారనమాట. డైరెక్ట్గా ప్లేస్టోర్లో అప్లోడ్ చేసేసుకుంటారు జేకేఎస్ ఫైల్ లేకుండా. జేకేఎస్ ఫైల్ లేకపోతే మీరు డైరెక్ట్గా అప్లోడ్ చేసుకోగలుగుతారు. అదే ఈ జేకేఎస్ ఫైల్లో ఏంటంటే, ఈ జేకేఎస్ ఫైల్ని నేను సెక్యూర్గా ఒక పాస్వర్డ్ పెట్టుకుంటాను అనమాట. సో ఎప్పుడైతే ఏపీకే జనరేట్ చేస్తానో ఖచ్చితంగా ఆ ఫైల్ ఉంటేనే నాకు ఏపీకే జనరేట్ అయితే ప్లేస్టోర్ యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. సో ఆ ఫైల్ లేకపోతే ఇది ఒక కీ లెక్క అనమాట, ఆ ఫైల్ లేకపోతే ప్లేస్టోర్ యాక్సెప్ట్ చేయదు అనమాట, కీ స్టోర్ మిస్ మ్యాచ్ అని. అంటే ఈవెన్ దో మీరు నా అకౌంట్ డీటెయిల్స్ ఉన్నా కానీ మీరు ఈ జేకేఎస్ ఫైల్ లేకుండా మీరు నా అకౌంట్లో మీరు అది అప్లోడ్ చేసుకోలేరనమాట ఏంటిది యాప్ని. సో అదనమాట. సో జేకేఎస్ ఫైల్ అంటే మీ యాప్ని సెక్యూర్ ఉంచుతాను అనమాట. సో అలా లేకపోతే ఎవరైనా మన ప్లే కన్సోల్ యాక్ చేయొచ్చు, వాళ్ళ అప్లికేషన్ అన్వాంటెడ్ అప్లికేషన్ మన ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అప్లికేషన్ బదులు వాళ్ళ అప్లికేషన్ని యాడ్ చేస్తారు. ఇది కొత్త యాప్ యాడ్ చేయడం కదా, ఆల్రెడీ మనం ఉన్న యాప్ ప్లేస్లో వాళ్ళు ఇంకో సేమ్ అదే ప్యాకేజ్ నేమ్తో ఇంకో అప్లికేషన్ క్రియేట్ చేసి మన దాన్ని రీప్లేస్ చేస్తారనమాట ఈ జేకేఎస్ లేకపోతే. సో ఈ వీడియోలో అసలుకి జేకేఎస్ ఫైల్ని ఎలా జనరేట్ చేయాలో చూద్దాం. ఇది కొంచెం లెంతీ ప్రాసెసే. జేకేఎస్ ఫైల్ని ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఏపీకేని రిలీజ్డ్ ఏపీకేని ఎట్లా క్రియేట్ చేయాలి, ఆండ్రాయిడ్ స్టూడియోలో అంటే డైరెక్ట్గా అయిపోతుంది నేటివ్ ఆండ్రాయిడ్కి, ఫ్లటర్కి కొంచెం కమాండ్స్ ద్వారా మనం చేస్తామన్నమాట. సో ఈ వీడియోలో అది ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం జేకేఎస్ ఫైల్ని క్రియేట్ చేయాలి. సో జేకేఎస్ ఫైల్ని క్రియేట్ చేయాలని మనకు ఆడ ఒక కమాండ్ ఉందన్నమాట. సో నేను ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడండి, మనకి ఇది యూజ్ చేసుకుంటాం అనమాట. సో ఇది అనమాట కమాండ్, ఇది కమాండ్ అనమాట. సో దీన్ని కాపీ చేసుకోండి ఫస్ట్. కాపీ చేసుకున్న తర్వాత ముందు కాపీ చేసుకునే ముందు మీరు దీన్ని ఎడిట్ చేయాలి. లైక్ ఇక్కడ ఎడిట్ చేద్దాం. సో కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఈ టెర్మినల్ ఓపెన్ చేయాలి. ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఇక్కడ టెర్మినల్ ఓపెన్ అవుతుంది కదా, ఇక్కడ ప్రాబ్లమ్స్ టెర్మినల్ ఓపెన్ చేయండి. ఇక్కడ నేను టెర్మినల్లో పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ నేను దీనికి నేమ్ ఇద్దాం, ఇది కీ స్టోర్ ఫైల్కి ఇక్కడ నేమ్ చేంజ్ చేసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా, రిలీజ్ అని ఇస్తున్నా, రిలీజ్ కీ స్టోర్ అని ఇస్తున్నా. అండ్ ఇక్కడ ఎలియాస్ కాడ సాయి గోపి ఉంది కదా, ఇక్కడ మీరు కూడా మీ ఇష్టం వచ్చిన నేమ్ పెట్టుకోండి, కానీ ఈ నేమ్ ఇంపార్టెంట్ అనమాట, నేమ్ మాత్రం మర్చిపోమోకండి. ఎందుకంటే మీరు ఒకసారి నేమ్ పెట్టి తర్వాత ఫ్యూచర్లో సపోజ్ సాయి గోపి పెట్టారు, నెక్స్ట్ సార్ గోపి అని పెట్టి మీరు ఏపీకే రిలీజ్ చేస్తుంటే అది కాదనమాట. సో ఖచ్చితంగా నేమ్ ఇంపార్టెంట్, ఈ నేమ్ ఈ జీకే ఈ కీ స్టోర్ ఫైల్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది లేకపోతే మీరు యాప్ని ఫ్యూచర్లో అప్డేట్ చేయలేరనమాట. ఇంకా దీనికి ఆల్టర్నేటివ్ వేనే లేదు, ఇప్పుడు దాకా గూగుల్ ఆల్టర్నేటివ్ వేలే లేదు. మీ యాప్ని మొత్తం డిలీట్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ మీకు 1 లక్ష 10 లక్షల డౌన్లోడ్స్ ఉన్నా కానీ మీరు యాప్ డిలీట్ చేస్తే అవన్నీ పోతే మళ్ళీ కొత్త యాప్ని అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో వెరీ 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 కేర్ఫుల్ అబౌట్ ఇట్ అంతే.
ఒకసారి ఇదంతా ఒకసారి నేమ్ చేంజ్ చేసుకోండి, ఇక్కడ రిలీజ్కి స్టోర్ అని ఇచ్చుకోండి, లేకపోతే మీ ఇష్టం, మీరు ఏదైతే నేమ్ గుర్తుంటుందో ఆ నేమ్ ఇచ్చుకోండి. ఇక్కడ ఎలియాస్ కాడ మీరు ఎవరైతే చేస్తున్నారో ఎపికే అంటే జనరేట్ చేస్తున్నారో మీరు నేమ్ ఇచ్చుకోండి. వన్స్ ఇచ్చుకున్న తర్వాత ఇది ఏంటంటే కీ స్టోర్ ఏంటంటే జావా ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట, ఒక సెక్యూర్ మెకానిజం ప్రొవైడ్ చేసి ఒక ఫైల్ని జనరేట్ చేస్తుంది మన అలియాస్తో. ఇది జావాది జనరేట్ కీ. ఈ కీ టూల్ అనేది కూడా జావానే ప్రొవైడ్ చేస్తుంది, కీ స్టోర్ కూడా. దీనికి జనరేట్ చేయడానికి మీరు జావాని ఇన్స్టాల్ చేసుకుని ఉండాలి మీ సిస్టంలో. వన్స్ ఇది మీరు తీసుకున్న తర్వాత ఎంటర్ క్లిక్ చేయండి. వన్స్ మీరు ఎంటర్ క్లిక్ చేసిన తర్వాత ఇది మిమ్మల్ని ఒక పాస్వర్డ్ అడిగిద్ది అనమాట. సో ఈ పాస్వర్డ్ కూడా గుర్తుపెట్టుకోండి. పాస్వర్డ్ లేకపోయినా కానీ మీరు ఆ ఫైల్తో ఏం చేసుకోలేదు. పాస్వర్డ్ కూడా ఇంపార్టెంట్. కావాలనుకుంటే మీరు పాస్వర్డ్ని ముందు ఒక టెక్స్ట్ ఫైల్లో పెట్టుకొని దాన్ని ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఈవెన్ తప్పు ఎంటర్ చేస్తున్నా, ఎందుకంటే టెర్మినల్ కదా, తప్పు ఎంటర్ చేస్తున్నా కానీ ఫ్యూచర్లో ప్రాబ్లం లేకుండా ఉండడానికి. సో ఇక్కడ నేను ఒక పాస్వర్డ్ పెట్టుకున్నా. ఏం పాస్వర్డ్ పెట్టుకున్నా? సాయి గోపి @123. పాస్వర్డ్ ఎంటర్ చేసేసా, అక్కడ కనిపించలేదు, కనిపించదు, ఇది లైనక్స్ కదా, టెర్మినల్ కదా. సో ఒకసారి ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ క్లిక్ చేయండి. మళ్ళీ రీ ఎంటర్ అడిగింది, సేమ్ అదే పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. ఒకవేళ మీరు తప్పు ఎంటర్ చేస్తే అది ప్రాంప్ట్ చూపిస్తుంది అనమాట, యూ ఎంటర్ రాంగ్ పాస్వర్డ్ అని. తర్వాత ఎంటర్ చేయండి. తర్వాత ఇది మన ఒక 5 ఆప్షన్స్ అడిగిద్ది అనమాట. ఇది ఏంటంటే డేటా అనమాట, జస్ట్ బేసిక్ డేటా. ఒకవేళ మీకు అవసరం లేదు అనుకుంటే ఎంటర్ కొట్టుకొని వెళ్ళిపోండి 6th ఆప్షన్ కాడ, 6th అక్షరం దాకా. సపోజ్ ఇక్కడ నేను నేమ్ ఇద్దాం అనుకున్నా, ఏదో ఒక నేమ్ ఇస్తాను, జస్ట్ డమ్మీ నేమ్ సాయి గోపి అని ఇస్తాను. సో నెక్స్ట్ ఒకసారి ఇచ్చిన తర్వాత ఎంటర్ కొట్టండి. తర్వాత ఈ నేమ్ నాకు అవసరం లేదు, మీరు కావాలనుకుంటే ఇచ్చుకోండి ఆప్షన్. ఎంటర్ 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 ఎంటర్. ఒకసారి మీరు అన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఎంటర్ చేసిన ఇన్పుట్స్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో నేను ఫస్ట్ క్వశ్చన్కి సాయి గోపి ఎంటర్ చేసాను, మిగతా అన్నిటికీ అన్నోన్ ఎంటర్ చేసాక కూడా వచ్చింది. ఇక్కడ ఒకసారి వచ్చిన తర్వాత ఇక్కడ ఎస్ అని టైప్ చేయండి, ఎస్ఆర్ వై ఎంటర్. ఒక్కసారి మీరు ఇది క్లిక్ చేయగానే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంటే మనకు ఒక ఫైల్ క్రియేట్ అయిపోయింది అనమాట. సో మనం ఇక్కడ ఏదైతే నేమ్ ఇచ్చుకున్నామో ఆ నేమ్కి ఒక ఫైల్ క్రియేట్ అయిపోయింది అనమాట, release.keystore అని. మీరు కీ స్టోర్ బదులు .jks అని పెట్టుకోవచ్చు. ఈ రెండు సేమ్ మెకానిజం అనమాట, కీ స్టోర్కి జెకేఎస్కి, జస్ట్ నేమింగ్ కన్వెన్షన్. సో మోస్ట్ ఆఫ్ ద డెవలపర్ ప్రిఫర్ కీ స్టోర్ అనమాట, జెకేఎస్ బదులు, జెకేఎస్ కన్నా. సో ఇప్పుడు మనం జెకేఎస్ని ఖచ్చితంగా అంటే క్రియేట్ చేసేసాం అనమాట. సో మీరు ఖచ్చితంగా ఒకవేళ మీరు ఓపెన్ సోర్స్లో పెట్టాలనుకున్నా, ఎవరికైనా షేర్ చేద్దాం అనుకున్నా కానీ కీ స్టోర్ని మాత్రం మీరు గిట్లోకి పుష్ చేయమంటారు. ఇది డెమో కాబట్టి సరిపోయింది. సో మీరు ఇదైతే ఖచ్చితంగా గిట్లోకి పుష్ చేయొద్దు, ఎందుకంటే సెక్యూరిటీ మ్యాటర్స్ అనమాట. సో వేరే వాళ్ళు మీ సోర్స్ కోడ్, మీ ప్లే కన్సోల్ ఉంటే మీరు వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు, వేరే ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకొని మీ జెకేఎస్ని యూజ్ చేసుకొని వాళ్ళు బిల్డ్ చేసుకొని అప్లోడ్ చేసుకుంటారు అన్నమాట. సో దానికి బెస్ట్ ఏంటంటే ఒక ఎంప్టీ నోట్ ప్యాడ్ తీసుకొని మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ అండ్ దెన్ పాస్వర్డ్ నేనైతే అన్ని అందరికీ ఇంత చేస్తాను, ఎందుకంటే నా క్లయింట్స్ కూడా చాలామంది లాస్ అయ్యారు, మళ్ళీ నా దగ్గరకు వచ్చారు. సో ఇట్స్ మ్యాటర్ అన్నమాట. సో అలియాస్ కూడా పెట్టుకోండి, అలియాస్ కూడా పెట్టుకోవడం బెస్ట్. సాయి గోపి ఈ జెకేఎస్ ఫైల్ని, ఈ ఫైల్ని ఎక్కడైనా జరభద్రంగా పెట్టుకోండి అదనమాట. సో ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫైల్ క్రియేట్ చేసాం. ఇప్పుడు ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత నేను కూడా సేవ్ చేసుకుంటా, అలియాస్ సాయి గోపి అండ్ పాస్వర్డ్ వచ్చేసి సాయి గోపి @123 అనమాట. సో నేను దీన్ని సేవ్ చేసుకుంటా. సో ఎక్కడ సేవ్ చేసుకోవాలి? డెస్క్టాప్, ఫ్లటర్ ప్రాజెక్ట్స్, చర్టిక్స్, నేను నేమ్ ఇచ్చుకుంటున్నా credential.txt అని ఇస్తాను. సో సేవ్. సో నాకు ఈ ఫైల్ సేవ్ అయిపోయింది అనమాట. సో ఇది ఇంపార్టెంట్, అందుకని నేను చాలా చాలా ఒత్తి చెప్పేది. సో నాది అయిపోయింది అనమాట. వన్స్ ఇది అయిపోయిన తర్వాత టెర్మినల్ క్లోజ్ చేయండి, మనకి ఇప్పటితో అవసరం లేదు. వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఆండ్రాయిడ్లోకి రండి. ఇక్కడ ఆండ్రాయిడ్లో ఇప్పుడు మన ఏపీకే కదా జనరేట్ చేసి, ఆండ్రాయిడ్లోకి రండి. ఆండ్రాయిడ్లోకి వచ్చిన తర్వాత ఈ ఆండ్రాయిడ్ మీద రైట్ క్లిక్ చేయండి. ఇక్కడ మనం ఒక ఫైల్ క్రియేట్ చేయాలన్నమాట. ఆ ఫైల్ ఏంటంటే key.  ప్రాపర్టీస్ అన్నమాట. ప్రాపర్టీస్
key dot properties. Oksar file create chesin tarvata enter kottandi. Same ide name pettandi key dot properties ani. So meeku ade name ikkada kuda untadi meeku okala marchipothe. Oh sorry, key dot local dot proper. కీ డాట్ ప్రాపర్టీస్ అయినా పెట్టుకోండి. ఇక్కడ లోకల్ డాట్ ప్రాపర్టీస్ అని ఆల్రెడీ ఒకటి ఉంటుంది, సో దాన్ని డిస్టర్బ్ చేయకుండా కీ డాట్ ప్రాపర్టీస్ ఇక్కడ, సారీ ఇక్కడ కీ డాట్ ప్రాపర్టీస్ అని ఉండాలి. సో కీ డాట్ ప్రాపర్టీస్ అని ఒకసారి ఫోల్డర్ ఫైల్ క్రియేట్ చేయండి. ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ఉంది కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదంతా కాపీ చేయండి అనమాట. ఇదంతా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. మీరు ఇందాక అక్కడ ఏదైతే పాస్వర్డ్ ఇచ్చారో ఆ పాస్వర్డ్ ఇవ్వండి అనమాట. సపోజ్ ఇందాక మనం జనరేట్ చేసినప్పుడు ఒక పాస్వర్డ్ ఇచ్చుకున్నాం కదా, అది మనం ఇక్కడ పెట్టుకున్నాం కదా. సో మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టుకుంటారో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ అలియాస్ కాడ నాది గోపి, సాయి గోపి కదా. సో సాయి గోపి అండ్ ఇక్కడ నేమ్ వచ్చేసి మన ప్రో మీ కీ ఎక్కడ ఉంటుందో ఆ నేమ్ ఇచ్చుకోండి. ఇప్పుడు నా కేసులో ఇది ఎక్కడ ఉంది, డెస్క్టాప్ లెటర్ ప్రాజెక్ట్స్ నా కేసులో అది ఎక్కడుంది, డెస్క్టాప్ లెటర్ ప్రాజెక్ట్స్ చార్ట్ను ఇక్కడుంది కదా, చార్ట్ న్యూ ఫార్వర్డ్ స్లాష్. మా ఇక్కడ ఫైల్ నేమ్ ఏదైతే పెట్టుకున్నా అది ఇక్కడ నా కేసులో ఇది రిలీజ్ డాట్ కీ స్టోర్ అనమాట, రిలీజ్ డాట్ కీ స్టోర్. సో ఒక్కసారి ఇదంతా పెట్టేసుకున్న తర్వాత మీరు సేవ్ చేసుకోండి. స్టోర్ పాస్వర్డ్ అంటే మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసాం కదా 2 times, ఆ పాస్వర్డ్ అనమాట. కీవర్డ్ పాస్వర్డ్ అన్నది అలియాస్ అన్నా కానీ మీరు అక్కడ ఏదైతే ఏం నేమ్ ఇచ్చారో అలియాస్ ఆ నేమ్ ఇచ్చుకోండి. అలియాస్ కూడా ఇంపార్టెంట్, మీరు అలియాస్ చేంజ్ చేస్తే మీకు రాదనమాట. సో స్టోర్ ఫైల్ ఎక్కడైతే ఫైల్ పెట్టారో ఆ లొకేషన్ ఇవ్వండి విత్ ఫైల్ ఎక్స్టెన్షన్స్తో. సో ఒకసారి ఇచ్చిన తర్వాత సేవ్ చేయండి. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే యాప్లోకి ఆండ్రాయిడ్కి వచ్చిన తర్వాత యాప్లోకి వెళ్ళండి. యాప్లో తర్వాత గ్రాడిల్ ఓపెన్ చేయండి. గ్రాడిల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం కొన్ని లైన్స్ యాడ్ చేయాలన్నమాట. ఏందో ఇది అనమాట. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేసుకున్నాం కదా, ఫైల్ని ఈ గ్రాడిల్లోకి ఇంపోర్ట్ చేయాలి. సో గ్రాడిల్లోకి ఇంపోర్ట్ చేయండి, ఈ ఫైల్స్ అన్నీ పెట్టండి. ఒకవేళ నేమ్ కూడా ఇక్కడ మనది ఏముంది కీ డాట్ ప్రాపర్టీస్ కదా, సేమ్ అదే నేమ్ ఉండాలన్నమాట. సో ఇదేంటంటే ఇక్కడ ఉన్న ఫైల్ని ఇక్కడ మనం రీడ్ చేసుకోవడానికి ఇది యాడ్ చేసుకున్నాం అనమాట. ప్రాపర్టీస్ నా ప్రాపర్టీస్ ఉందా లేదా అని చెక్ చేసుకుని లోడ్ చేసుకున్నాం అనమాట. సో ఇక్కడ మీరు వేరే నేమ్ ఏదైనా పెట్టుకుంటే ఆ నేమ్ ఇచ్చుకోండి. సో నో వరీస్. తర్వాత ఇది కాపీ చేయండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇదంతా కాపీ చేసుకోండి. సైనింగ్ కాన్ఫిగ్ నుంచి ఆ బ్రేసెస్ మొత్తం కాపీ చేయండి. సో కాపీ చేసిన తర్వాత ఆండ్రాయిడ్లోకి రండి. ఆండ్రాయిడ్కి వచ్చిన తర్వాత ఈ బిల్డ్ టైప్స్ ఉంది కదా, దీని మీద కాపీ చేయండి, దీని మీద పేస్ట్ చేసేయండి, సేవ్ చేయండి. ఇదేంటంటే మనం ఇక్కడ పెట్టిన ప్రాపర్టీస్ని ఇక్కడ డిఫైన్ చేసుకున్నాం కదా, ఈ ప్రాపర్టీస్ని ఇక్కడ రీడ్ చేసుకుంటాం అన్నమాట ఆ పాస్వర్డ్ని. సో ఒకసారి ఇది రీడ్ చేసుకున్న తర్వాత పెట్టిన తర్వాత ఇక్కడ మన ఇప్పుడు బిల్డ్ టైప్లో ఈ రిలీజ్ మోడ్ ఉంది కదా, సో ఈ రిలీజ్ మోడ్ని చేంజ్ చేయాలన్నమాట. ఈ రిలీజ్ మోడ్ డీబగ్గింగ్ ఉంది కదా, దీన్ని రిలీజ్లోకి చేంజ్ చేసి సేవ్ చేయాలి. సో ఆల్మోస్ట్ మన అన్ని సెటప్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి అనమాట. సో ఇప్పుడు మీరు టెర్మినల్ ఓపెన్ చేసి ఇక్కడ క్లిక్ చేసి టెర్మినల్ ఓపెన్ చేసి ఇక్కడ మన కమాండ్ రన్ చేయాలన్నమాట. కమాండ్ ఏంటంటే ఫ్లాటర్ బిల్డ్ ఏపీకే -ielis రిలీజ్ అనమాట. సో ఈ కమాండ్ కూడా నేను అక్కడ పెడతా చూసుకున్నా. అన్సే కొట్టిన తర్వాత ఎంటర్ చేయండి అనమాట. సో ఈ కన్ఫిగరేషన్ అంతా అంత ఒక సీక్వెన్స్లో జరగాలి. ఎక్కడ మిస్టేక్ చేసినా కానీ మీకు ఎర్రర్ త్రో చేస్తారు రెడ్ కలర్లో. సో మీరు ఆ మిస్టేక్ని ఫిక్స్ చేయాలి. సో మోస్ట్ ఆఫ్ ది మిస్టేక్స్ ఏం జరుగుతాయంటే అలియాస్ నేమ్ తప్పు పెట్టడం అనమాట. సో ఇక్కడ లోకల్ ప్రాపర్టీస్లో అలియాస్ నేమ్స్ తప్పు పెట్టడం, ఈ అలియాస్ పాస్వర్డ్ డిఫరెంట్ పెట్టడం, లేకపోతే ఇది మ్యాక్స్ ఈ కాన్ఫిగరేషన్ కార్డే వస్తుంది అనమాట. ఇది మీరు చెక్ చేసుకోండి. సో ఇప్పుడు మన ఏపీకే అనేది సక్సెస్ఫుల్గా జనరేట్ అయిపోయింది అనమాట, రిలీజ్డ్ ఏపీకే. సో మనం దీన్ని డైరెక్ట్గా మనం ప్లేస్టోర్లో అప్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో ప్లేస్టోర్లో ఎలా పెట్టాలో చెప్తా. సో బిఫోర్ నేను వీడియో ఎండ్ చేసే ముందు జేకేఎస్ ఫైల్ని ఎంత జేకేఎస్ అలియాస్ పాస్వర్డ్ని ఎంత
భద్రంగా పెట్టుకుంటారు, అంతా డ్రైవ్లో పెట్టుకుంటారు, ఎక్కడ పెట్టుకుంటారు కానీ సేఫ్, మూడు నాలుగు బ్యాకప్లు పెట్టుకోండి మీ అప్లికేషన్ నేమ్. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఎట్లా అంటే, నేను ఎట్లా పెట్టుకుంటాను అంటే, నేను మల్టిపుల్ క్లయింట్స్ ప్రాజెక్ట్స్ చేస్తాను కదా, సో దానికి టిప్ ఏమి, ఒక టిప్ అట్లా ఎట్లా అంటే, సో నేను ప్యాకేజ్ నేమ్ని పెట్టుకుంటాను. సపోజ్ నాకు ఈ అప్లికేషన్ ప్యాకేజ్ నేమ్ వచ్చేసి ఏంటంటే, నేను ఈజీగా గుర్తుండదు అనమాట, పాస్వర్డ్ మర్చిపోకుండా. ఇప్పుడు సపోజ్ అప్లికేషన్ ప్యాకేజ్ నేమ్ ఏంటిది, ఇక్కడ ఉంది చూడు, ప్యాకేజ్ నేమ్ చార్ట్ 2x. నేను ఈ ప్యాకేజ్ నేమ్లో లాస్ట్ వర్డ్ తీసుకుంటాను అనమాట. సో చార్ట్ 2x తీసుకొని, ఇప్పుడు సపోజ్ నేను చార్ట్ 2x తీసుకొని, సో చార్ట్ 2x @123 అరే ఏదో కామన్గా పెట్టుకుంటాను అనమాట. సో ఎంతమంది క్లయింట్స్కైనా అది పెట్టుకుంటాను అనమాట. సో అలియాస్ వచ్చేసి నా నేమ్ పెట్టేసుకుంటాను అనమాట. సో పాస్వర్డ్ ఇట్లా పెట్టుకున్నాను. సో ఇట్లా పెట్టుకోవడం బెస్ట్ అనమాట. సో రికమెండెడ్, గుర్తు ఉంటుంది కానీ సో ఫ్యూచర్లో ప్రాబ్లం రాకుండా. ఇది ఎలా జనరేట్ చేయాలి, రిలీజ్ నెక్స్ట్ వీడియోలో ఎలా అప్లోడ్ చేయాలో చెప్తా. థ్యాంక్ యూ, హ్యాపీ కోడింగ్.